ఇందుకూరుపేట మండల పరిషత్ ఆఫీసర్ పటాన్ రఫీఖాన్ ఈరోజు స్థానిక ఎన్నికల దృష్ట్యా పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తొలుత పల్లిపాడు నుంచి ముదివర్తిపాలెం, నిడుముసిలి, కుడితిపాలెం, రాముడుపాలెం తర్వాత గంగపట్నంలో ఉన్న పోలింగ్ బూత్లను పరిశీలించారు. గంగపట్నం గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన జరుగు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, అలాగే అదే రోజు కౌంటింగ్ మరియు ఫలితాలు తెలుపబడతాయని తెలిపారు. రాబోయే స్థానిక ఎలక్షన్స్ ను ప్రశాంతంగా జరగాలని మండలంలోని ప్రజలను కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 4వ విడతలో ఇందుకూరుపేట మండలంలో 21వ తేదీన పోలింగ్ జరగబోతా ఉంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ కూడా జరిగి రిజల్ట్స్ కూడా ప్రకటించబడతాయి. అందులో భాగంగా ఈరోజు పోలింగ్ స్టేషన్ కూడా ఎంట్రీ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గంగపట్నం డేట్ భాగం జరిగింది. గంగపట్నంలో హై స్కూల్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాల కానివ్వండి, ప్రైమరీ స్కూల్ కానివ్వండి, హై స్కూల్ ప్రిన్సిపల్స్ సంబంధించి ఇక్కడ 9 వార్డులు ఏర్పాటు చేయడం జరిగింది. 14వ వార్డు వచ్చి కాలువ మూల కట్ట ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 4 వార్డులు వచ్చేసి అంగన్వాడీ బిల్డింగ్ ఎస్సీ కాలనీ, శ్రీనివాసపురం ఎస్సీ కాలనీ రెండు, కట్ట కింద గంటపట్నంలో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓట్లు వేయాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వీఆర్ఓకి సర్టిఫికేట్ తెలియజేయడం అనగా ఎలక్షన్ కమిషన్ మరియు హెల్త్ శాఖ వారి ఆదేశాల ప్రకారము ప్రతి 2 మీటర్లకి ఒక ఓటర్ నిలబడేటట్లుగా సర్కిల్స్ తీసి అట్లాగే శానిటైజేషన్ బాటిల్స్ ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియ నిర్వహించాల్సిందిగా కోరుతున్నాము. ఓటర్లు కూడా మాస్కులతో వచ్చి ఓట్లు వేయాల్సిందిగా కోరుతున్నాము.